హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తెలుసుకుందాం. అయితే ఇదంతా కూడా మోబిక్విక్ ఆఫర్సే ఉన్నాయి. ఈ వీడియో మొత్తం మోబిక్విక్కే అంకితం అనుకుంటాను ఐ థింక్, ఎందుకంటే చాలా మంచి మంచి ఆఫర్స్ తీసుకొచ్చాడు మోబిక్విక్ నుంచి. అయితే మనకి ఈ క్యాష్ బ్యాక్ విషయానికి వచ్చేటప్పటికి కొంతమందికి 5 డేస్ పడుతుంది, కొంతమంది 10 డేస్ పడుతుంది, కానీ క్యాష్ బ్యాక్ అయితే వస్తుందని అయితే ఇన్వెస్టిగేషన్లో తేలింది. అంటే మామూలుగా ఫ్రెండ్ వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యే వాళ్ళందరినీ అడిగాను, కొంతమందికి 15 డేస్ బ్యాక్, 20 డేస్ చేసిన ఆఫర్ బ్యాక్ క్యాష్ బ్యాక్ ఉంది కదా, అది ఈ రోజు వచ్చిందంట. అంటే లేట్ అయినా వస్తుందని అయితే ఒక విషయం అయితే తేలింది. కానీ ఈ ఆఫర్స్ నేను మళ్ళీ ఇంట్రడక్షన్ చేయడానికి రెడీగా అయితే వచ్చాను. ఫస్ట్లీ మనం చూసుకుంటే 10 పే 1000 రూపీస్ ఉంది. ఇది మనకి ఎలా ఆఫర్ వర్క్ అవుతుంది అని కూడా చెప్తాను. అయితే ఈ ఆఫర్కి వ్యాలిడిటీ ఏం చెప్పలేదు మరి వాడు. అయితే ఏందో మరి నాకు అర్థం కాలేదు. అయితే మనకి కొత్త వాళ్ళకి మనీ సెండ్ చేయాలి, ఒకటి గమనించాలి. పాత వాళ్ళకి డీ రిజిస్ట్రేషన్ అంటే యాప్ అన్ఇన్స్టాల్ చేయడం కానీ డీయాక్టివేట్ అయిపోయి మళ్ళీ యాక్టివేట్ చేయడం ఇలాంటి సెండ్ చేస్తే అవైలబుల్ అవ్వదు, అంటే ఎలిజిబిలిటీ అవ్వము అని చెప్తున్నారు. కావున మీరు ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్, ఇలాంటి ట్రిక్స్ మాత్రం పాటించొద్దు, జెన్యున్గా చేయండి. 50 రూపాయలు మినిమం, 50 రూపాయలు అమౌంట్ సెండ్ చేయాలి. వాళ్ళకి సెండ్ అయిన వెంటనే మనకి విత్ ఇన్ 2 డేస్లో వస్తుందని చెప్తున్నారు. కొన్ని రోజులు 5 డేస్ టైం పడుతుంది. క్యాష్ బ్యాక్ విషయాన్ని అయితే ఆలోచించొద్దు, మీ ట్రాన్సాక్షన్ చేయడం వరకు అయితే మీ బాధ్యత. ఓకే, మీరు 50 రూపాయలు చొప్పున ట్రాన్సాక్షన్ అలా 10 మందికి చేస్తే డిఫరెంట్ ఒకే మెంబర్కి 10 సార్లు చేసేస్తే అయిపోదు. మీ డిఫరెంట్ మెంబర్స్కి సెండ్ చేసినప్పుడు మీకు ఏంటంటే ఆఫర్ అనేది వర్క్ అవుతుంది. అలా మీకు విత్ ఇన్ 2 డేస్లో అయితే మనకి ఆఫర్ అమౌంట్ ఏది 1000 రూపీస్ అయితే ఉంది కదా, అది మనకైతే ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ఆఫర్ వచ్చేసి మోబిక్విక్ నుంచే. ఇది కూడా మనకి 40 పే 200 ఆఫర్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఎందుకంటే బాగుందని చెప్పానంటే 40 పే 200 మినిమం కూడా అమౌంట్ అంత హెవీ ఏమి ఇవ్వలేదు. ఐ థింక్ 50 రూపీస్ అనుకుంటాను, 50 రూపీస్ అమౌంట్ ఇచ్చాడంటే 50 రూపీస్ అమౌంట్ని మనం ట్రాన్స్ఫర్ చేయాలి, సెండ్ చేయాలి. అలా మనం 10 మందికి సెండ్ చేసినప్పుడు 50 రూపాయలు యాడ్ అవుతుంది. మళ్ళీ ఈ ఆఫర్ని మనం 10 మందికి సెండ్ చేస్తాం కదా, అప్పుడు ఒకసారి యాక్టివ్ అవుతుంది. అలా మనం ఈ ఆఫర్ని 4 టైమ్స్ యాక్టివ్ చేసుకోవచ్చు అని చెప్పారు. అంటే మీరు మొత్తం మీరు ఇంచుమించుగా 200 రూపీస్ అయితే 4 టైమ్స్ యాక్టివ్ చేసి ఈ ఆఫర్ నుంచి అయితే తీసుకోగలుగుతారు. అంటే 40 పే 200 అనమాట. ఈ ఆఫర్ కూడా నాకు బాగా నచ్చింది. ఇకపోతే థర్డ్ ఆఫర్ కూడా మనకి మోబిక్విక్ నుంచే. మోబిక్విక్ ఏంటంటే ఇంకొకటి సూపర్ క్యాష్ని యూజ్ చేసుకునే అవకాశం కూడా వచ్చింది. ప్లస్ ఇప్పుడు ఏంటంటే మన సూపర్ క్యాష్ ఎక్కడ ఉంటుంది, మన ఆఫర్ సెక్షన్లోకి వెళ్తే రీడీమ్ సూపర్ క్యాష్ అని ఉంటుంది. రీడీమ్ సూపర్ క్యాష్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీరు ఓలా క్యాబ్స్ చూడవచ్చు. ఓలా క్యాబ్స్ మనకు ఫస్ట్ ఆర్డర్కి మాత్రం 100 రూపాయలు ఇస్తుందంట. అంటే 100 రూపాయలు వచ్చేస్తాయి, 100% యూజ్ అయిపోతుంది. కావున మీరు ఎవరైనా ఇప్పటివరకు ఓలా క్యాబ్స్ ద్వారా యూజ్ చేయకపోయినా మాత్రం ఓలా క్యాబ్స్ని యూజ్ చేసుకొని 100 రూపీస్ అయితే రీడీమ్ చేసుకోవచ్చు సూపర్ క్యాష్ని. లేదు ఇంకొక వేవ్ ఉంది మనకి, ఇలా కాకుండా పూర్తి చెప్తాను చూడండి. అయితే ఇప్పుడు ఫస్ట్ వచ్చేసింది, సెకండ్ వచ్చేసేపటికి సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ 4 ఆర్డర్స్కి మనకి ఏంటంటే 50% ఆఫ్ యూజ్ అవుతుంది, అప్ టు 50 రూపాయల వరకే. ముందు చెప్పాను కదా 100% అని చెప్పి, అది 100 రూపీస్ వరకు. ఇది 50% అని చెప్పాను కదా, ఇది 50 రూపీస్ వరకు మాత్రమే వర్క్ అవుతుంది. ఒక విధంగా ఇది రెండు బెటరే. ఇంకా 650 అబౌవ్, అంటే 6th ట్రాన్సాక్షన్ 650 అబౌవ్ చేస్తే 5% అప్ టు 650 రూపీస్ వరకు వస్తుంది. కావున 5% అంటే నన్ ఆఫ్ యూజ్ దర్ వదిలేసేయండి, ఆఫర్ అయితే వదిలేసేయండి. ఇకపోతే సూపర్ క్యాష్ని లీగల్ వేలో మనం 8:00కి మనం సేల్లో చేయొచ్చు. ఇప్పుడు నేను చూపిస్తాను సూపర్ క్యాష్లో సింపుల్గా, అంటే ట్రాన్సాక్షన్ మన పాస్బుక్ ఉంటుంది కదా దానిలోకి వెళ్దాం. సూపర్ క్యాష్ స్టేట్మెంట్ అని దాన్ని క్లిక్ చేసుకుంటా, క్లిక్ చేసిన తర్వాత అక్కడ స్క్రాచ్ కార్డు ఉంటుంది. జస్ట్ నేను దాన్ని క్లిక్ చేసి 10 రూపీస్ అని నేను పే చేస్తాను. చేసిన తర్వాత మనకు ఒక స్క్రాచ్ కార్డు, అంటే సూపర్ క్యాష్ యూజ్ అవుతుంది 10, అయితే నేను స్క్రాచ్ కార్డు వచ్చింది, స్క్రాచ్ కార్డు స్క్రాచ్ చేస్తున్నాను, అక్కడ 6 రూపీస్ వచ్చింది. ఒక విధంగా ఇది లీగల్ వే, కానీ అంత యూజ్ అయితే లేదు, 6 రూపీస్ అని వచ్చింది కదా వాలెట్ క్యాష్ అన్నట్టు హ్యాపీగా ఉండొచ్చు. ఇది ఒక విధంగా ఆయన ఆఫర్. ఇకపోతే లాస్ట్ మనకి మోబిక్విక్ నుంచే, ఇది కూడా మనకి రీఛార్జ్ న్యూ యూజర్స్కి అయితే వాలెట్ క్యాష్ వస్తుంది, సూపర్ క్యాష్ కాదు. అందుకని నేను చెప్తున్నాను వాలెట్ క్యాష్ ఏంటంటే జియో రీఛార్జ్కి మనం, ఇప్పుడు మీరు న్యూ యూజర్ అనుకోండి, జియో సిబి 75 అనే ప్రోమో కోడ్ యూజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జియో నెంబర్ చూస్ చేసుకుంటాను, చూస్ చేసుకున్న తర్వాత యూజ్ చేద్దాం. అక్కడ మీకు ఇంకొక మ్యాజిక్ ఏంటంటే మీరు అమౌంట్ని, మీరు సూపర్ క్యాష్ని కూడా మీరు అక్కడ యూజ్ చేసుకోగలుగుతారు. ఇంతకుముందు 500 అబౌవ్ మాత్రమే రీఛార్జ్కి యూజ్ అయ్యేది, కానీ ఇప్పుడు మనకి ఇది 19 రూపీస్ ఎంత యూజ్ అవుతుంది నేను చూడవచ్చు. 399 ప్లాన్ అయితే చేశాను. ఒకటి గమనించాలి, జియో సిబి 75 అనే ప్రోమో కోడ్ 398 రూపీస్ అబౌవ్ అనేది మనం రీఛార్జ్ చేసినప్పుడు మాత్రమే అప్లై అవుతుంది. ఇది మీరు మనసులో పెట్టుకోవాలి, ఓకేనా? అలా అప్లై అయిన తర్వాత నేను సూపర్ క్యాష్ని యూజ్ చేసుకోవాలి, సూపర్ క్యాష్ యూజ్ చేసుకోవచ్చు. లేదు నేను ఓల్డ్ యూజర్ అనుకోన, నాకు జియో సిబి 25 అనే ప్రోమో కోడ్ యూజ్ అయింది, ఇది 25 రూపీస్ వాలెట్ క్యాష్ అయితే వస్తుంది. కావున ఒక విధంగా ఇది ఓల్డ్ యూజర్స్కి అయితే మంచిది కాదు, న్యూ యూజర్స్కి మాత్రం 75 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది చాలా బెటర్, ఎందుకంటే వాలెట్ క్యాష్ వస్తుంది.
వాలెట్ క్యాష్ ద్వారా మీరు ఎన్నో పనులు అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది కాదు చూడాలి ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్న అండ్ ఈ వీడియోలో అయితే ఈ వీడియో మీద నచ్చినట్టు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్ ఫ్రెండ్స్, మన డ్రెస్తో మళ్ళీ వస్తాను.